హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ నవశకం సంక్షేమ పథకాల అమల్లో విప్లవం అని చెప్పి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను అయితే తీసుకురావడం జరుగుతుంది సో దీని గురించి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగే విధంగా ప్రతి కుటుంబంలోనూ సంతోషంలో నింపడమే ఈ వైఎస్ఆర్ నవశకం ఒక ప్రధాన లక్ష్యం ఈ వైఎస్ఆర్ నవశకంలో భాగంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి కొత్త కార్డులను అయితే అంటే లైక్ దట్ బియింగ్ కార్డు అంటే రేషన్ ఆరోగ్యశ్రీ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కార్డు సో వైఎస్ఆర్ పెన్షన్ కార్డులు మొదలగన్నో కార్డులన్నీ పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏం కార్డులు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు జగనన్న విద్యా దీవెన కార్డు జగనన్న వసతి దీవెన కార్డు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డులు పంపిణీ చేస్తారు సో ఈ వైఎస్ఆర్ నవశకంలో భాగంగా నవంబర్ ఇరవై నుండి నవంబర్ ఇరవై నుండి నవంబర్ ముప్పై వరకు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించి లబ్ధిదారులను అయితే గుర్తిస్తారు సో గుర్తించిన లబ్ధిదారు లబ్ధిదారుల జాబితాలో అభ్యంతరాలు ఏమన్నా ఉంటే అవి తెలిపేందుకు సామాజిక తనిఖీ కోసం గ్రామ సచివాలయాల్లో జాబితాను అయితే ప్రదర్శించడం జరుగుతుంది ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటంటా సర్వే చేసి అసలైన లబ్ధిదారులను గుర్తించాక ఈ వార్డు గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులను గుర్తించిన వివరాలను గ్రామ సచివాలయంలో నోటీస్ బోర్డులో ఎవరెవరు కుటుంబాలు ఈ అర్హత పొందవచ్చో ఆ కుటుంబాల పేర్లైతే మెన్షన్ చేశారు సో వాటిని చూసుకునే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వీళ్ళకే చాలా వస్తుంది సో వీళ్ళకి ఈ పథకాలు సంక్షేమ పథకాలు అవసరం లేదని మనం చెప్పచ్చు ఈ విధంగా సో వాళ్ళ లబ్ధిదారులు కాకపోయినప్పటికీ మేము మాకు ఏమీ లేదు మేము మాకు సంక్షేమ పథకాలు అమల్లో కావాలనే ఉద్దేశంతో కొంతమంది అయితే రాయించుకుంటారు నేను అన్ క్లియర్ కట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది అయమేను వాలంటీర్లు కూడా తెలియకపోవచ్చు వాళ్ళు చెప్పింది రాస్తారు కాబట్టి అలాంటివి ఏమన్నా కొంచెం వాళ్ళకి ఎక్కువ ఓ పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇలా ఆస్తున్నా సరే వాళ్ళు లబ్ధారు జాబితాలో ఉన్నట్లయితే గ్రామస్తులందరూ ఆ విషయం ఆ లబ్ధాల పేర్లు చూసుకుని అవసరమైతే వాళ్ళని తొలగించడం జరుగుతుంది అది అభ్యంతరాలు చెప్పవచ్చు సో తర్వాత ఇలాగా చాలామంది అలా ఉంటారు కాబట్టి గ్రామ సభ కూడా నిర్వహించి ట్రాన్స్పరెన్సీగా కుల మత పార్టీలకు అతీతంగా వంద శాతం సంతృప్త స్థాయిలో లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు ఈ వైఎస్ఆర్ నవశకంలో భాగంగా ఓన్లీ లబ్ధిదారుల్నే లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ నవశకాన్ని ప్రారంభించడం జరిగింది ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పుడు అక్కడ లిస్ట్ పెడతారు కదా ఆ లిస్టులో ఏమన్నా మనకి అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చు అలాగే ఈ అభ్యంతరాలు తర్వాత కూడా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉన్నారో అంత సభ్యుల్ని అందరూ గ్రామ సభకు అయితే అటెండ్ అవుతారు ఈ గ్రామ సభలో కూడా మన యొక్క కంప్లైంట్స్ అనేవి చెప్పవచ్చు తర్వాత ఎంపికైన లబ్ధిదారుల జాబితాను శాశ్వత ప్రతిపాదికన గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు మళ్ళీ ఎంపికైన అందులో కొన్ని ఉన్న వాళ్ళని తీసేసి లేని యాడ్ చేయడం సో అలా చేసిన తర్వాత తుది జాబితాను అయితే గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఆయా పథకాల అర్హత నిబంధనను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు అర్హులై ఉండి జాబితాలో తమ పేరు లేని వారు పథకాల్లో లబ్ధి పొందేందుకు గ్రామ సచివాలయాల్లో అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్లు అయితే నమోదు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాకు మాకు ఎటువంటి ఆస్తి లేదు మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాయలేదు ఆ లిస్టులో రాయలేదు సో మనకి సంక్షేమ పథకాలు కావాలి మన దగ్గర ఏమీ లేదు అలాంటి వాళ్ళు దానికి సంబంధించిన దృక్పత్రాలు అయితే మనం ఫిల్ చేసి గ్రామ సచివాలయాలు ఇస్తే మన పేరు లబ్ధిదారుల జాబితాలో యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అర్హుల లబ్ధిదారులకు జనవరి ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుండి కొత్త కార్డులు అయితే మంజూరు చేయబడతాయి ఈ జనవరి ఒకటి చాలా ప్రాముఖ్యమైన రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జనవరి ఒకటి నుంచే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అలాగే జనవరి ఒకటి నుంచి కూడా ఈ కొత్త నవశకంలో భాగంగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి వాళ్ళకి యొక్క కార్డులను ఇవ్వడం జరుగుతుంది అలాగే మళ్ళీ జనవరి ఒకటిలో భాగంగా ఏంటంటే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయడానికి జనవరి ఒకటి నోటిఫికేషన్ అయితే ఇస్తారని చెప్తున్నాయి సో ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం గురించి ఎదురు చూస్తూనే ఉన్నారు అలాగే ఈ పథకానికి ప్రత్యేక కార్డులు అయితే జారీ చేస్తారు ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా ఆదాయ పరిమితి భారీగా పెంపుదల చేశారు సో ఈ కార్డులు పొందేందుకు అర్హత నిబంధనలను ఒక్కసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనే విషయం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మీరు చదువుకున్నవారు మీరు పక్క వాళ్ళు అడిగితే చెప్పాలి సో ఆ విధంగా దీని గురించి పూర్తిగా తెలుసుకోండి అలాగే రేషన్ కార్డు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు పొందేందుకు మనకు కావలసిన అర్హతలు ఏమిటంటే గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు ఐదు వేల రూపాయల ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే దాన్ని ప్రస్తుతం పదివేలకు పెంచారు ఇదివరకు వరకు ఐదు వేలు అర్హతగా ఉంటే ఇప్పుడు పదివేలు ఉన్నవారు కూడా అర్హత పెంచారు అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు ఆరు వేల లోపు ఆదాయం ఉన్నవారు ఇప్పుడు పన్నెండు వేలుకి పెంచారు సో పన్నెండు వేల లోపు ఆదాయం ఉన్నవారు ఎవరైనా సరే ఈ పెన్షన్ కార్డుకి రేషన్ కార్డ్గా అప్లై చేసుకోవచ్చు ఐ మీన్ పెన్షన్ కార్డ్గా అప్లై చేయాలంటే వయసు మినిమం అరవై సంవత్సరాలు రావాలి కదా ఓకే అలాగే కుటుంబానికి రెండు ఎకరాలలోపు మాగాడి ఐదు ఎకరాలు మెట్ట కలిగిన మెట్ట కలిగిన వారు అర్హులు కాక ప్రస్తుతం మూడు ఎకరాలు మాగాణి పది ఎకరాలలోపు మెట్ట భూమి లేదా మాగాణి మరియు మెట్ట భూమి కలిసి పది ఎకరాల లోపు ఉన్నవారు కూడా అర్హులుగా గుర్తిస్తుంది అలాగే గతంలో నెలవారీ విద్యుత్ వినియోగం రెండు వందల యూనిట్లలోపు ఉన్నవారు అర్హులైతే ప్రస్తుతం దాన్ని మూడు వందల యూనిట్లకు పెంచింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల అనర్హులు అలాగే పారిశుధ్య కార్మికులకు ఇస్తారు అయితే పారిశుధ్య కార్మికులకి ఈ పెన్షన్ కార్డులు అవి పెట్టుకోవచ్చు అలాగే ఫోర్ వీలర్ ఉన్న అంటే ఐ మీన్ కారు కారు ఉన్న కుటుంబాలు అనర్హులు ట్యాక్సీ ఆటో ట్రాక్టర్ మినహాయింపు అంటే టాక్సీ ఆటో ట్రాక్ ట్రాక్టర్ ఇవి ఉన్నా పర్లేదు కారు ఉంటే వాళ్ళు అనర్హులు ఏది ఓన్లీ రేషన్ కార్డు గురించి అలాగే కుటుంబంలో ఏ ఏ ఒక్కరైనా ఆదాయ పన్ను చెల్లించకపోతే ఆ కుటుంబాలు అనర్హులు పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు లేని వారు ఏడు వందల యాభై చదరపులో అడుగులలోపు మాత్రమే ఇల్లు కలిగిన వారు అర్హులు సో అలాగే జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన కార్డు పొందేందుకు అర్హతలు చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తిగా ఫీజ్ రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఆహారం మరియు వసతి కార్డుల కోసం ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేత ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు అంటే ఐ మీన్ తక్కువ ఆదాయం గలవారు పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటారు వాళ్ళకి ఆర్థిక స్థోమత సరిపోకో ఏమిటో చదువులు మానేస్తూ ఉంటారు సో వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే డిగ్రీ మరియు ఉన్నత చదువులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు అర్హులవుతారు కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెండున్నర లక్షల లోపుగా వారు అర్హులు అలాగే పది ఎకరాల లోపు మాగాణి ఇరవై ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి మెట్ట మాగాణి కలిసి ఇరవై ఐదు ఎకరాల లోపు ఉన్నవారు కూడా అర్హులే కుటుంబంలో ఏ ఒక్కరికే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా పెన్షన్ తీసుకుంటున్న అనర్హులు పారిశుధ్య కార్మికులకు కుటుంబాలకు మినహింపు ఉంటుంది ఆయా కుటుంబాలకు ఫోర్ వీలర్ ఉండరాదు ట్యాక్సీ ఆటో ట్రాక్టర్కు మినహింపు కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆదాయ పన్ను చెల్లి వెళ్ళి చెల్లించినట్లయితే ఆ కుటుంబాల అనర్హులు పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదర ఉన్నవారు కూడా అర్హులే అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు అర్హులు చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది వరకు గతంలో గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం అరవై అరవై వేలు పట్టణ ప్రాంతాల్లో డెబ్బై వేలు ఉన్నవారు మాత్రమే అర్హులుగా ఉండేవారు ఇప్పుడు కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు అర్హులే సో రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో మా కానీ ఐదు ఎకరాల్లో మెట్ట భూమి ఉన్నవారు అర్హులు ఇది వరకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పన్నెండు ఎకరాల్లో మాగాని ముప్పై ఐదు ఎకరాల్లో మెట్ట భూమి ఉన్నవారు అర్హులు సో కారు లేనివారు మాత్రమే అర్హులు ఇక్కడ కుటుంబానికి ఒక కారు ఉన్నవారు కూడా అర్హులే సో ఇక్కడ జగనన్న విద్యాదీవానికి అలాగే రేషన్ కార్డులకి కారు ఉంటే అనర్హులు అవుతారు కాకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద కారు ఉన్నవారు కూడా అర్హులే అలాగే మూడు వేల చదరపు లోపు మూడు వేల చదరపడుకుల లోపు ఇళ్ళు కలిగిన వారు కూడా ఎలిజిబుల్ అవుతారు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలోకి రానివారు ఐ మెయిన్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి వాళ్ళకి హెల్త్ కార్డులు లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది సో అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ సో డాక్రా మహిళలకు చాలా అంటే చాలా చాలా మంచి శుభవార్త అయితే లభించింది సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి మొత్తం స్వయం సహాయక సంఘాల రుణాలు వడ్డీ భారం తగ్గించేందుకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడాదికి వడ్డీని ప్రభుత్వమే కట్టేందుకు ప్రతిపాదన అయితే ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఎంతైతే వడ్డీ అవుతుందో వాళ్ళ యొక్క సూక్ష్మవతల మీద ఆ వడ్డీని అయితే ప్రభుత్వం కట్టేందుకు అయితే ప్రతిపాదన అయితే ఉంది పట్టణ గ్రామీణ ప్రాంతంలో ఐదు లక్షలలోపు రుణాలు కలిగిన డోక్రా మహిళ అందరు అర్హులే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి సర్ఫ్ మరియు మెప్పవారి సమాచారం మేరకు నిరర్ధకాస్తులుగా గుర్తించబడిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలు అనర్హులు జగన్ అన్న అమ్మఒడి సో దీని వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంది ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాల కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నుంచి అంటే జనవరి తొమ్మిది నుంచి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తారు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తారు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అయితే ఇస్తారు డయాలసిస్ పేషెంట్లు తలసేమియా సికిల్ సెల్ హీమోఫీలియా వ్యాధిగ్రస్తులు కూడా నెలకు అయితే పదివేలు వీళ్ళైతే చాలా అనారోగ్యంగా ఉంటారు కదా వాళ్ళ గురించి నెలకు పదివేల రూపాయలు ఇస్తారు సో ఇవి వాళ్ళ మెడిసిన్స్కి అలాగే వాళ్ళ యొక్క డాక్టర్ ఫీజులకి సరిపోతాయి సో ఈ విధంగా అయితే వైఎస్ఆర్ నవశకంలో భాగంగా వీళ్ళకు కూడా మంచి మంచి పెన్షన్లు అయితే కేటాయించడం జరిగింది అలాగే ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం తీవ్రమైన కండత కండరాల క్షీణత వల్ల వీల్ చైర్ లేదా మంచానికే పరిమితమై ఉన్నవారికి వారికి బోధకాలు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు ఐదు వేల రూపాయలు అయితే అందిస్తారు లెప్పసీ వ్యాధిగ్రస్తులకు నెలకు మూడు వేల రూపాయలు అయితే అందిస్తారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నవశకంలో భాగంగా ఇన్ని పథకాలు అయితే అమల్లోకి వచ్చాయి సో మిగిలిన సంక్షేమ పథకాల గురించి కూడా ఒక్కసారి చూసుకుందాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ మత్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ నేతన్న నేస్తం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం జగన్ అమ్మఒడి సొంత షాపులున్న ఉన్న బీపీఎల్ రజకులు నాయి బ్రాహ్మణులు టైలర్కు ఏటా పదివేలు అయితే వస్తాయి వైఎస్ఆర్ కాపు నేస్తాం లా నేస్తాం ఇళ్ళ పట్టాలు అలాగే మసీదులో ఇనా ఇనాంలు మోజోంలు చర్చిల్లో ఫాస్టర్లో దేవాలయాల్లో అర్చకులకు ఆర్థిక సాయం అయితే ఇస్తారు ఇవైతే మిగిలిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబంలోనూ ఆనందాలు సంతోషాలు నింపడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నవశకంలో భాగంగా ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు అయితే ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందాలు వసంలో ఎటువంటి సందేహం అయితే లేదు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్